ఇంటర్ అయిపోయింది, ఇప్పుడెలా అనుకునేవారు అక్కడ విద్యార్థులు. డిగ్రీలో చేరాలంటే అమ్మో అని మదనపడేవారు, లేదంటే ఓ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళ్ళేవారు. అయితే అదే ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. మన దగ్గరే ఓ డిగ్రీ కాలేజీ ఉంటే బాగుండేది అనుకునే వారి దశాబ్దాల కళ నెరవేరబోతోంది. నెరవేరనున్న దశాబ్దాల కళ, హాలియాలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు. ఈ విద్యా సంవత్సరం నుంచే కాలేజీ ప్రారంభం. ఉత్తర్వులిచ్చిన ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దోస్త్ ద్వారా పూర్తి చేయనున్న అడ్మిషన్ల ప్రక్రియ. నల్గొండ జిల్లా హాలియా ప్రాంతానికి చెందిన విద్యార్థుల కష్టాలు తీరబోతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డిగ్రీ కాలేజీ ప్రారంభం కాబోతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ క్లాసులు నడవనున్నాయి. ఇన్నాళ్ళు డిగ్రీ చదవాలంటే విద్యార్థులు ఇటు నల్గొండ కానీ అటు మిర్యాలగూడ దేవరకొండకు వెళ్లాల్సి వచ్చేది. హాలియాకు దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఉండడంతో విద్యార్థులు నానా కష్టాలు పడేవారు. అయితే ఇప్పుడు ఆ కష్టాలు తీరనున్నాయి. ఈ విద్యా సంవత్సరం డిగ్రీ కాలేజీ ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిగా దోస్తు ద్వారా జరగనున్నట్టు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రవికుమార్ తెలిపారు. దోస్తులు అయిపోయిన తర్వాత, అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత గౌరవ కమిషనర్ గారు అన్ని పోస్టులు శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మన దగ్గర కావాల్సినన్ని పోస్టులు ఉన్నాయి సార్ దగ్గర. ఆ పోస్టులని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టాఫ్ అందరు వస్తారు. అయితే డిగ్రీ కాలేజీకి సొంత బిల్డింగ్ లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న జూనియర్ కాలేజ్ భవనంలో తరగతులు నిర్వహించనున్నారు. బీఏ, బీఎస్సీ, బీకామ్ గ్రూపుల్లో మొత్తం 300 అడ్మిషన్లకు అవకాశం ఉంది. ఒకవేళ కరోనా తీవ్రత తగ్గకపోతే ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. క్లాసులు తీసుకుపోతే జరిగితే మనకిప్పుడు ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఒకటే ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో కూడా మ్యాక్సిమం స్ట్రెంత్ 300, ఇంటేక్స్ 300 కాబట్టి కరోనా నిబంధనలు పాటిస్తూ ఆన్లైన్ క్లాసెస్ నడపడానికి వీలైతే ఒక పూట సైన్స్, ఒక పూట ఆర్ట్స్ అండ్ కామర్స్ క్లాసెస్ పెట్టి 120 మందితోటి రెండు పూటలు పెట్టి క్లాసులు నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా తమ ప్రాంతంలో డిగ్రీ కాలేజీ చూడాలనుకున్న వారి కల మాత్రం ఈ విద్యా సంవత్సరంతో తీరనుంది.